మొనగాడు కాదు మోసగాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. దసరా తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని ముట్టడిస్తామన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైందని నిలదీసి రుణమాఫీ జరిగేలా చేస్తామన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ప్రజలపై పట్టింపు లేదని, రైతంటే లెక్కే లేదని అన్నారు. దేవుళ్ల మీద ఓట్లు వేసి మాట తప్పాడని ఆగ్రహించారు. 31 కుంటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో 5, తెలంగాణలో 6, హర్యానాల్లో 7 గ్యారంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టి హక్కు మీకెవరిచ్చారని హరీష్ రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతు బంధు పడకపోతే రేవంత్ను రైతులు వదలరంటూ వార్నింగ్ ఇచ్చారు. ఝూటా మాటలు మానుకోకపోతే రేవంత్ను వదిలేది లేదన్నారు హరీష్ రావు. బిడ్డ రేవంత్ రెడ్డి, వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగ మంచిగా చేసుకుంటారు మా రైతులు, గా పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంకులలో వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా రుణమాఫీ, రైతులకు ఎలాంటి కుంటి సాకులు లేకుండా అన్ని జూటా మాటలు బంద్ పెట్టు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పెద్ద మునగాని లెక్క 15 ఆగస్టు లోగా చేస్తా అని నరికిండు. 15 ఆగస్టు కాగానే ఏళ్ళకి పడ్డాడు హరీష్ రావు. మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే ఇంత మంది వస్తారు ఇక్కడ, ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళు మాత్రమే రెండంటే ఒక ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి. ఇడవం రేవంత్ రెడ్డిని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇడవం. ఇప్పటికే నువ్వు మొనగాని కాదు మోసగాని అని తేలిపోయింది బిడ్డ. ఏడికి పోయినా నిన్ను అడుగుతాం, నిన్ను గడుగుతాం, నిన్ను నిలబెడతాం, నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్లలోకి పోతావు? రైతులకు రుణమాఫీ ఎగబెట్టినా అని పోతావా? రైతు బంధు ఇయ్యలేదని పోతావా? అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసినా అని పోతావా? ఎవరని ఉద్ధరించినావు? నీ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటన్నా అమలైందా నేను అడుగుతా ఉన్నా. ఒక్క బస్సు తప్ప అంత తుస్సే. కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్ను